క్రూజ్ నౌకల పర్యాటకం అభివృద్ధి పదంలో నడుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు బ్రిటన్లో జరిగిన పర్యాటక రంగ ప్రదర్శనలో ప్రపంచ దేశాలకు చెందిన 60 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ క్రూజ్ పర్యాటకం కోవిడ్ మహమ్మారి తర్వాత తిరిగి పుంజుకుంటుందని నిపుణులు పర్యాటక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఆ ట్రావెల్స్ విశేషాలు మనము తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా క్రూజ్ నౌకల పర్యాటకం 2024లో వృద్ధి పదంలో సాగుతోందని బ్రిటన్లో జరిగిన లండన్ ట్రావెల్ షోలో పాల్గొన్న పర్యాటక నిపుణులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు లండన్లో హాలిడే ట్రావెల్ షోను ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలకు చెందిన 60 పర్యాటక సంస్థలు ఏజెంట్లు ఈ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భారీగా సందర్శకులు హాజరయ్యారు. సుమారు 46,000 మంది ఈ ట్రావెల్ షోకు హాజరైనట్లు నిర్వాహకులు అంచనా వేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కోలుకోలేని దెబ్బతిన్న ఈ రంగం ప్రస్తుతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల ఆంక్షలతో ఈ రంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం ఔత్సాహిక పర్యాటకులు సాహస యాత్రలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని క్రూజ్ పర్యాటక సంస్థలు పేర్కొన్నాయి. ఇటీవల అమెరికాలో ఐకాన్ ఆఫ్ ద సీస్ అనే క్రూజ్ నౌకను రాయల్ కరీబియన్ సంస్థ ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక. 356 మీటర్ల పొడవు కలిగిన ఈ భారీ క్రూజ్ నౌక 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో సముద్ర జలాల్లో విజయవంతంగా దూసుకుపోతోంది. దీన్ని 200 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. క్రూజ్ నౌకల ప్రయాణాలు వృద్ధి చెందడంతో రాబోవు దశాబ్దంలో మరికొన్ని నౌకలు అందుబాటులోకి రానున్నాయని షో నిర్వాహకురాలు క్లైరీ ఇర్విన్ తెలిపారు. ఈ షోలో 25 నుంచి 40 మంది ప్రయాణికులు ప్రయాణించే చిన్న బోట్ల నిర్వాహకులు పాల్గొన్నట్లు తెలిపారు. భారీ క్రూజ్ నౌకలు వెళ్లలేని ప్రదేశాలకు ఇవి సులభంగా యాత్రికులను తీసుకెళ్తాయని వెల్లడించారు. హార్టీ గ్రిటెన్ క్రూజ్ నౌకలు 1896 నుంచి పర్యాటకులను తీసుకెళ్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంటార్కిటికాకు కూడా ఈ నౌకలను పర్యాటకుల కోసం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 5,000 మంది పర్యాటకులు అంటార్కిటికాకు హార్టీ గ్రిటెన్ నౌకల ద్వారా ప్రయాణం చేస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత కరోనా మహమ్మారి ముందుతో పోల్చితే ప్రయాణికుల బుకింగ్స్ 30% పెరిగాయని క్రూజ్ నౌక యజమాని మార్క్ బెకర్ తెలిపారు. ఒంటరిగా ప్రయాణాలు చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోందని, దీనికి నిదర్శనంగా గూగుల్ ట్రైండ్ డేటా ప్రకారం సోలో ట్రావెల్ అనే పదాన్ని వెతికిన వారి సంఖ్య 2023 ఆగస్టు నాటికి 761% పెరిగిందని ట్రావెల్ జర్నలిస్ట్ లిన్ హ్యూస్ తెలిపారు.